హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సతీలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, పరమ గురువైన మాస్టర్ టీచర్ రామ్దా గారికి అమరత్వాన్ని బోధిస్తూ ఆ జ్ఞానాన్ని మనదాకా చేర్చిన ఆ మహా గురువు అయిన ఆ తండ్రికి, బంగారు తండ్రికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి రామ్దా విజ్ఞానంలోని ఈరోజు చాప్టర్ ఏంటంటే మరణమా అధిరోహణమా. దీన్ని ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని మన జీవితంలో నిజంగా ఇది వినడం బాకేనా లేదా మన జీవితానికి దీన్ని అనువదించుకునేదాకా కూడా ఉంటుందనే విషయాన్ని మనం ఇంకా ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మరణించి తీరాలన్న ఆ శాసనం ఏది లేదు ఇక్కడ, అంటే మరణించే తీరాలని శాసనం ఏది లేదు, సశరీరంగా ఇక్కడ నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే. అంటే సశరీరంగా ఇక్కడ నుంచి నిష్క్రమించడం ఎంతో సులభ సాధ్యమే అని చెప్తున్నాడు. పునరాగమనం కోసం పునర్జన్మను తీసుకోకుండా యథేచ్ఛతో ఎన్నిసార్లైనా ఇక్కడకు వచ్చి మళ్ళీ వెళ్ళవచ్చు. అంటే మరి ఇంకొక జన్మ తీసుకోకుండా అదే సశరీరంతో ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళుతూ ఉండవచ్చు. మాస్టర్, నాకు శిశువు జన్మించబోతుందని నాకు ఈ మధ్యే తెలిసింది. ముందు ఈ విషయం చెప్పండి. ఆ చైతన్యం తన తల్లిగా నన్నే ఎందుకు ఎంచుకుంది? తల్లిదండ్రులను మనం ఎలా ఎంచుకుంటాం? తండ్రి ఏం చెప్తున్నాడంటే, రామ్త మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, వ్యక్తిత్వ ప్రకటన మాధ్యమమైన శరీర వాహకాన్ని మనకు కల్పించే తల్లిదండ్రులని మనం ఎలా ఎంచుకుంటాం అని కదా ప్రశ్న. ఎన్నో సమాధానాలు ఉన్నాయి దీనికి. ఈ భూతలం మీద మరణించి మళ్ళీ ఇక్కడికి జన్మనే కోరుకుంటున్న వాళ్ళు ఎందరో తల్లిదండ్రుల కోసం నిరంతరంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. గత జన్మలో సంతానాన్ని పొంది ఉన్న వాళ్ళు జీవజన్యు జ్ఞానాన్ని ఆవశ్యకంగా సంతరించుకుని ఉంటారు. తల్లిదండ్రులు అంటే వీళ్ళే పునర్జన్మల్ని కోరుకుని తపిస్తున్న వాళ్ళు. వీరి ద్వారా మాత్రమే ఈ తలానికి మళ్ళీ చేరుకోగలుగుతారు. గత జన్మలో తమకు సుపరిచితులై ఉన్న తల్లిదండ్రులనే లేదా తమ సంతతిలోని వాళ్ళ మధ్య మళ్ళీ పునర్జన్మనే ఎంతోమంది సాధారణంగా ఎంచుకుంటూ ఉంటారు. అంటే ఏం చెప్తున్నారంటే, గత జన్మల్లో ఉన్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, లేదు వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అంటే బ్లడ్ రిలేషన్ అంటాం కదా, అట్లా బ్లడ్ రిలేషన్లో మళ్ళీ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు ఎక్కువ శాతం అట్లా వాళ్ళ కుటుంబంలోనే ఎంచుకుంటూ ఉంటారంట. అది ఉంటారు. తమకు ఇదే శరీరాన్ని ఇచ్చి తమ భావ వ్యక్తీకరణలకు వీలు కల్పిస్తున్నారన్న ఉద్దేశంతో ఏమాత్రం పరిచయము ఉండని వాళ్లను కూడా తల్లిదండ్రులుగా ఎంచుకోవడానికి సంసిద్ధులై ఉన్న వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. తమ భావ వ్యక్తీకరణలకు తగిన శరీరాన్ని కల్పించగల తల్లిదండ్రుల కోసం కొన్ని
వందల సంవత్సరాలు తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. అంటే వాస్తవంగా ఎవరు ఎవరికి తల్లి, ఎవరు తల్లి కారు తండ్రి కారు, ఎవరికి తల్లి కారు ఎవరికి తండ్రి కారు, జగన్ మాతృత్వ పితృత్వ మూలానికి దైవానికి అందరూ సంతానమై ఉన్నారు. అంటే ఎవరు ఎవరికి తల్లి కాదు తండ్రి గారు, ఆ మహామూలానికి, ఆ చైతన్యం ఏదైతే ఉందో దానికే మనం అందరూ సంతానమై ఉన్నామే తప్ప ఇక్కడ ఈ భౌతికంగా ఎవరు ఎవరికి తల్లి గారు తండ్రి గారు అని చెప్తున్నారు. ఇక్కడికి ప్రతి వారు సోదరి సోదరులు రక్త సంబంధికులే. మీరు మీ సంతతి మీ తల్లిదండ్రులట అంటే మీ రక్త సంబంధికులే. మీ పూర్వీకులు సైతం ఏకాత్మకమైన దివ్య ఈశ్వ మానసంలో భాగస్థులే. మహా సౌందర్యమూర్తిగాను మహా సంపద స్వరూపుడిగాను ఏ దౌర్భాగ్య దామోదరుడికి ఎలా చెప్తున్నాడు చూడు, ఏ దౌర్భాగ్య దామోదరుడిగాను వివరించడం కోసం ఈ భూతలం మీదకు తాము రాబోవడం లేదని జన్మించడానికి ముందే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలతలం మీద జీవించి భావ పరిపక్వత జ్ఞాన అధ్యయనాన్ని కొనసాగించి ఆత్మ పరిపూర్ణత్వాన్ని స్వయంగా పొందడమే ప్రతి ఒక్కరి మహాదశయం. ఇలతలం మీద ఇతర తలాల మీద జన్మలను స్వీకరిస్తున్న సర్వ చైతన్యాలకు జీవిత అవకాశమే పరమ పెన్నిది. తనతో శాశ్వతంగా స్థిరపడి ఉండే మహద్భాగ్యం ఇదే. నీ తండ్రి అయిన వాడే నిన్ను ఇప్పుడు తన తల్లిగా ఎంచుకున్నాడు. తన వంశంలోనే తాను మళ్ళీ జన్మించాలని ఆయన ఆ శతాబ్దం ముందు నుంచే సంకల్పించుకొని ఉన్నాడు. నీ రక్తాన్ని పంచుకొని పుట్టబోయే ఆ అవకాశం నీ సంకల్పం ద్వారా ఆయనకు ఇప్పుడు లభించింది. తన వ్యక్తిత్వం ప్రకటనకు తగిన దేహాన్ని ఆయనకు నువ్వు సమర్పించబోతున్నావు. వంశక్రమంలో ఇన్నాళ్ళుగా ఆయన నిరీక్షిస్తూ ఉన్నది ఈ స్వరూప మూర్తిత్వం శరీర ఫలప్రాప్తి కోసమే. ఇప్పుడు ఈ సమావేశంలో ఉన్నవారి కాంతి దేహాల ఆవరణలో గర్భ ఉత్పత్తి కోసం ఎంత కాలం నుంచో నిరీక్షిస్తున్న చైతన్యాలు బారుగా తీరి ఉన్నాయి మాస్టర్. అయితే నాకు ఒక్క కొడుకే పుట్టబోతున్నాడన్నమాట. నా ముత్తాతే పుట్టబోతున్నాడన్నారు కదా మీరు రాంత. అవును, నీకు ఇష్టమే కదా మాస్టర్. అవును, నాకు ఎంతో ఇష్టం రాంతాజీ. మరో ప్రశ్న, మళ్ళీ ఇక్కడ జన్మించడం కోసం మనం అందరం గర్భప్రవేశం మార్గంలోంచే పయనించి తీరాలా? ఈవిడెవరు బాగా అడుగుతుంది చూడండి. ఈ ప్రశ్నకు నువ్వే జవాబు ఇవ్వడానికి ముందుగా ఈ భూతలం మూడు పరిధుల వాస్తవంగా మీకు అవగతమవుతున్న విషయాన్ని నువ్వు గ్రహించి తీరాలి. ఓ ఆలోచన పదార్థం అనే పేరుతో స్వరూపంతో మూడు పరిధుల్లో పరివ్యాప్తించి దర్శనం ఇస్తున్న తలం ఇది. మహాసాంద్రీకృత ద్రవ్యరాశి స్వరూపాన్ని సంతరించుకున్న ఆలోచనే ఈ తలం. ఎందుకంటే ఆలోచనే మహావిపులంగా విస్తరించి తన ప్రకంపన వేగాన్ని కాంతిగా
అభివ్యక్తీకరిస్తుంది. ఆ కాంతి ప్రకంపనల వేగమే విపరీతంగా తగ్గి విద్యుదయస్కాంతంగా పరివర్తితం అవుతుంది. సాంద్రతను సంతరించుకుంటూ విద్యుదావేశమే స్థూల పదార్థ ధర్మాలను పొందుతుంది. ఆ స్థూల పదార్థమే ఘనీభవించి ఈ తలంగా తయారై ఉంటుంది. విపులీకృత ఆలోచనే కాంతిగా దర్శనం ఇస్తున్నదని, ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంటూ సాంద్రీకృతమవుతూ కాంతే పదార్థంగా దర్శనం ఇస్తుందని నువ్వు తెలుసుకో. వాలి కనుక విపులీకృత ఆలోచనే కాంతి, సాంద్రీకృత కాంతే పదార్థము అవుతుంది. ఇక్కడి పదార్థాలని ఒకే సాంద్రతతో కనిపిస్తూ ఉండాలంటే వాటన్నిటి ప్రకంపన వేగాలు కూడా సాపేక్షగా సమానంగానే ఉండి తీరాలి. ఓ కుర్చీలో కూర్చున్న కుర్చీ కూడా సాపేక్ష సమాంతర ప్రకంపనల వేగాలతోనే కొనసాగుతూ ఉండాలి. నీ జ్ఞానేంద్రియాల పరిగ్రహణ సామర్థ్యం పదార్థం అనబడుతున్న సాంద్రీకృత కాంతి ప్రకంపనల వికృతంలోని ఓ మహాసంకుచిత పరిమితాన్ని మాత్రమే స్వీకరించడానికి పరిమితమై ఉంది. కనుకనే నీకు ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కానీ నువ్వు నిజంగా ఓ కాంతి జీవివే కనుక ఓ పదార్థపు ప్రకంపన వేగం కన్నా అనేక వేల రెట్లు ప్రకంపన వేగాన్ని సంతరించుకున్న వాడివే కనుక పదార్థ సాంద్రతతో జన్మించబడిన ఓ శరీరం నీకు సొంతమై ఉండకపోతే ఈ భూతలపు సర్వ పదార్థాల్లోంచి నువ్వు ఆవలిగా ప్రవేశించి ఆవలికి ప్రవస్థాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నీ శరీరం తన సాంద్రతలోంచి తనలోని జ్ఞానేంద్రియాలు అందిస్తూ ఉన్న జ్ఞానంలోంచి బాహ్య ప్రపంచంలోని పదార్థాలతో ఓ వ్యవహారాన్ని నీకు కల్పిస్తూ ఆ పదార్థ జ్ఞానాన్ని గ్రహించే వీలును, ఆ పదార్థాన్ని వినియోగించుకునే వీలును నీకు సమకూరుస్తూ ఉంది. కనుక ఈ తలపు ప్రకంపనలలో ఓ భాగంగా జీవించి ఉండాలంటే పదార్థ నిర్మితమైన ఓ శరీరాన్ని విధిగా నువ్వు ధరించే తీరాలి. ఆ శరీరంలో అంతర్భాగంగానే నువ్వు ఉండి తీరాలి. జన్మోత్పత్తి మార్గంలోంచి పయనించి గర్భంలో పెరిగి జన్మించే పద్ధతే శరీరం. నీకు లభించే ఓ మార్గం జీవితానుభవాన్ని పొందడానికి ఉపయుక్తమైన శరీరాన్ని అధిరోహణ అనే పద్ధతిలో కూడా ప్రాప్తించుకునే మరో మార్గం కూడా ఉంది. అధిరోహణ పద్ధతిలో ముందు నువ్వు ఓ గర్భస్థ శిశువుగాను జన్మించాల్సి ఉంటుంది. నీ ఆత్మప్రజ్ఞను నీలో పూర్తిగా ప్రతిష్ఠించి ఉంచుకోవాల్సి ఉంటుంది. మెదడు అనబడుతున్న నీ ది ఇంద్రియాన్ని పరిపూర్ణంగా వినిమయంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీ ది శక్తి సామర్థ్యాన్ని పరిపూర్ణ వినిమయ పరిధుల పరివ్యాప్తం వరకు పెంపొందించుకున్న నువ్వు ఓ సంకల్ప మాత్రంతో పదార్థ ప్రకంపనలను అధిగమించి కాంతి ప్రకంపనల
స్థాయిని అందుకొని నిలబెట్టుకొని ప్రకంపనల స్థాయి ప్రకంపనాన్ని నీ శరీరంలోనే ఆజ్ఞాపించి సృష్టించుకోగలుగుతావు. నీ వ్యక్తిత్వం సర్వస్వాన్ని కాంతితల జీవనంలోకి ఉద్ధరించే సాధనమే అధిరోహణం. మరణం కూడా ఆ కాంతి తలం మీదకే నిన్ను చేరవేస్తూనే ఉన్న మరణించి అక్కడికి చేరాలనుకోవడం అన్నది నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి శిథిలమై నశించి మాయమై పోవడంలోకి అనుమతించడమే అవుతుంది. భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత విగత జీవుడిగానే పయనాన్ని నువ్వు సాగించాల్సి వస్తుంది. సశరీరంగా కాంతితల జీవనంలోకి నీ ప్రవాసమే అధిరోహణం. అంటే అధిరోహించి మరణాన్ని అందుకుంటున్న వాళ్లే మహాప్రజ్ఞులు. మహాకరుణ జ్ఞానాన్ని వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతూ ఉన్నారు. మృత్యు జీవ ప్రజ్ఞలో వాళ్లే నిష్ణాతులు అవుతున్నారు. ఇచ్ఛాశక్తితో తమ శరీరపు ప్రకంపనల స్థాయిని పెంచుకుంటూ సునాయాసంగా పదార్థ సాంద్రత ప్రకంపనల స్థాయికి అధిగమిస్తూ కాంతి ప్రకంపనల స్థాయిలో ప్రకంపిస్తూ తమ శరీరాన్ని తమతో పాటే శాశ్వతంగా మృత్యువును తప్పించుకుంటూ కాంతి జీవన తలంలోకి తీసుకుపోగలుగుతున్నారు. మాస్టర్, మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటే అధిరోహణం ఎలా పనికొస్తుందో నాకు అంతగా అర్థం కావడం లేదు. తండ్రి చెప్తున్నాడు. తండ్రి అంటే మన రామతా మాస్టరు. చూడు మాస్టర్, ఒకరిని నీ శరీరాన్ని నీతో పాటు ఇక్కడికి తీసుకువెళ్ళు వెళ్ళగలగాలంటే నీ శరీర స్థాయి ప్రకంపనలను పెంచుకునే తగ్గించుకునే సామర్థ్యత కూడా ఎప్పుడూ నీకు ఉంటుంది. మళ్ళీ ఈ తలపు ప్రకంపనల లోకి నువ్వు రావాలని నిశ్చయించుకుంటే ఈ శరీరాన్ని ఎత్తుకోనక్కరలేదు. ఏ దేశాలలోనో ఎంచుకోనక్కరలేదు. ఏ తల్లిదండ్రులలోనో ఏ సంసారాలలోనూ వెతుక్కోనక్కరలేదు. మళ్ళీ నువ్వు ఇక్కడ పుట్టాల్సిన అవసరమే ఉండదన్నప్పుడు ఏ సామాజిక శిక్షణలతోనూ ఏ పరిమిత ఆలోచనల పరిధుల్లోకి చిక్కుబడడంతోనూ మనసులో మాటను పైకి చెప్పడానికి గింజుకోవడాలతోనూ నీ నిజ తత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడంలోనూ ఏ ప్రతిబంధకాలు అప్పుడు నీకు ఉండవు. ఏ కాంతి మూలంలోంచి ఈ స్థూల శరీరం అవతరించి ఉందో ఆ కాంతి మూలంలోకే మళ్ళీ నీ శరీరాన్ని ఉద్ధరించుకోవాలన్న జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు అప్పుడు నేర్చుకోనక్కరలేదు. ఈ భూతలం మీద జీవితమంతా ఓ భ్రమ మాత్రమే అని, ఓ ఆట మాత్రమే అని మళ్ళీ నువ్వు నేర్చుకోనక్కరలేదు. ఒక్కసారి అధిరోహణం విద్యను నువ్వు నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు. ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఈ తలం మీదకు రావాలనుకుంటున్నప్పుడు నీ ప్రకంపనల స్థాయికి సంకల్ప మాత్రంతో ఈ తలపు స్థాయికి తగ్గించుకోవడాన్ని తప్పించి మరి నువ్వింకేవో చేయనక్కరలేదు.
తక్షణమే నువ్వు ఇక్కడ సాక్షాత్కరిస్తావు, అధిరోహించే సామర్థ్యం ఇక్కడ అందరికీ ఉంది. మీ దేహాల భ్రమ వెనకే దాక్కొని ఉన్న ఆత్మే సర్వ ఇస్వాలకు సృష్టికర్త కనుక మీరే స్వయంగా మీ ఇచ్ఛతోనే మహావిస్తృతమైన ఆలోచనతోనే దీన్ని సంభవం చేయవచ్చు. ఆలోచనల తప్పొప్పుల్ని ఎంచకుండా అన్ని ఆలోచనలను ప్రీతితో స్వీకరిస్తూ ఉండగలిగే నిజస్థితి మీకు కలిగినప్పుడు ఏ లక్ష్యాన్ని అయినా అందుకోగల సామర్థ్యం మీకు అలవోకగానే సిద్ధిస్తుంది. అప్పుడు మీరు ఆలోచనలతోనే దేన్నైనా సాధించవచ్చు, కోరుతున్న విధంగా తయారవ్వచ్చు, సంకల్ప సిద్ధి మీకు కలుగుతుంది. ఓ ఆలోచనను స్వీకరించి ఆ ఆలోచనను మీ శరీరం మీదే కేంద్రీకరించి శరీర ప్రకంపనల స్థాయిని పెంచుకోమని శరీరాన్ని ఆజ్ఞాపించవచ్చు. అబ్బా ఎంత బాబో, చూడండి మాస్టర్స్ ఎంత సత్యాన్ని చెప్తున్నాడు. అంటే శరీరానికే మీరు ఆజ్ఞాపించవచ్చు, మీ శరీరాన్ని ఆ ప్రకంపన ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోమని మీరు శరీరానికి ఆజ్ఞాపించవచ్చు అంట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సంకల్పపు ఆజ్ఞ ఏ మేరకు ఉంటుందో అంత స్థాయికి శరీరపు ప్రకంపనలు తీవ్రతరమవుతూ చేరుకుంటాయి. శరీర ప్రకంపనల తీవ్రత స్థాయి పెరుగుతున్న కొద్దీ శరీరపు ఉష్ణోగ్రత కూడా వేగంగా పెరుగుతూ శరీరం జ్వలించే కాంతి వర్ణాన్ని దాల్స్తుంది. అబ్బా శరీరం చూడు ఎలా చెప్తున్నా చూడండి, శరీరము జ్వలించే కాంతి వర్ణాన్నే దాలుస్తుందంట. ఆ దేహ కాంతి మరింతగా ప్రకంపించి కాంతి స్వరూపాన్ని సంతరించుకుంటుంది. ఆ కాంతి రూపం కూడా మరింత తీవ్రతతో ఆలోచన స్వరూపంలోకి పరివర్తితమవుతుంది. అప్పటి వరకు అక్కడే కనబడుతూ ఉన్న శరీరం ఇక్కడ ఉండదు, కనిపించదు. మాస్టర్, అధిరోహణం విద్య సాధన ఎంతో కష్టమైనదే అనిపిస్తుంది. అలా అధిరోహించి వెళ్ళిన వాళ్ళు గురించి మనకు ఏమి తెలియడం లేదు కదా రాంత. కాదు నాయనా, నాకే కాదు ఎంతో సులభ సాధ్యమై విద్య అది. నిజం చెప్పానా? అంటే ఎంతో సులభ సాధ్యమైన విద్య ఇది, నిజం చెప్పనా? మరణించడం కంటే అధిరోహించడమే సులభం. ఆలోచనల తప్పుల్ని నిర్ణయించి చూడడాన్ని మానివేయడమే బహు కష్టమైన సాధన. కాలం అన్నది ఓ భ్రమే అన్న విషయాన్ని గ్రహించగలగడమే బహు కష్టతరమైన సాధన. దాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఓర్పు వచ్చి ఉండగలగడమే ఎంతో కష్టతరమైన సాధన. సాధించిన తరువాత మనకు అర్థమవుతుంది అధిరోహణం ఓ ఆలోచన కంటే దూరంగా లేదని. అప్పుడు నీ శరీరం నీతో బాటే శాశ్వతంగా ఉంటుంది. ఓ కాలాంతర లోకాంతర వాసిగా నువ్వు తయారవుతావు. కోరుకున్న క్షణంలో శరీరంతో నువ్వు చేరుకుంటావు. ఓ ఎంత అద్భుతమో తండ్రి, థ్యాంక్ యూ సో మచ్ తండ్రి. ఐ లవ్ యూ. ఓ సూపర్. మనం ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ఇదే లక్ష్యం తండ్రి. మాస్టర్,
ఆ తరువాత మరణ అనుభవమే కలగదా రాంత, ఎప్పటికీ కలగదు. ఆ అనుభవానికి అతీతంగానే అధిరోహణం ఉంటుంది. కనుక మరణాన్ని అతీతంగా ఉన్నవాడికి మరణ అనుభవం ఎలా కలుగుతుంది? నీకు తెలుసు, మృత్యువు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. ఓ వాస్తవంగా ఈ తలం మీద మృత్యువు కనిపిస్తుంది. మీరు దేన్ని సత్యంగా విశ్వసిస్తున్నారో అదే ఓ వాస్తవంగా మీకు కనిపించి తీరుతుంది. మృత్యువు నిజంగా ఉందని అందరూ ఇక్కడ విశ్వసిస్తున్నారు. కనుకనే అది ఇక్కడ శాశ్వతంగా కనిపిస్తుంది. నిజానికి జీవనమే శాశ్వతం, తక్కినవన్నీ భ్రమలే. ఆ భ్రమల్ని ఆలోచనలే, అవన్నీ ఆటలే, అవే వాస్తవాలుగా తయారయ్యాయి. మరణించే తీరాలన్న శాసనం ఏదీ లేదు. ఈ సామ్రాజ్యంలో శరీరంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎంతో సులభం. గర్భ మార్గంలో మళ్ళీ శరీరాన్ని మీరు పొందనక్కరలేదు. గత స్మృతుల్ని ఏమాత్రం స్వీకరించాలనే చైతన్యాన్ని మళ్ళీ పొందనక్కరలేదు మాస్టర్. అయితే మనం ఎవరము మరణించనక్కరలేదంటారా రాంత తండ్రి? ఎవరు మరణించనక్కరలేదు, తప్పకుండా మరణిస్తానని బలంగా విశ్వసిస్తున్నారు. కనుకనే అందరూ మరణిస్తున్నారు. శరీరం ఎప్పటికీ మరణించనక్కరలేదు. శరీరం నిర్మాణం ప్రణాళికను రచించిన దేవుళ్ళు కాలపు ఆవరణలో ఓ క్షణ మాత్రంలో నశించిపోవడం కోసం దాన్ని రూపకల్పన చేయలేదు. శరీరంలోని అంగాల వల్ల కాకుండా గ్రంథుల్లోంచి స్రవించే జీవరసాయనాలతో వృద్ధాప్యం రాకుండా కొన్ని వేల సంవత్సరాల మనుగడ కోసమే ఈ దేహపు నిర్మాణం జరిగింది. చూసారా, అంటే శరీరం చచ్చిపోవడానికి ఏమి నిర్మించబడలేదంటండి. శరీరము అంటే గ్రంథుల నిర్మాణంలో ఆ రసాయనాలు అంటే ఎంత కాలం కావాలనుకుంటే అంతకాలం వృద్ధాప్యం లేకుండా జీవించేటట్టు ఈ దేహం నిర్మించబడిందంట జరిగింది. దేహంలోని అన్ని కణాలలోనూ ఈ జీవ ప్రణాళికే నిక్షిప్తమై ఉంది. ఈ సమీప గత చరిత్రలో వేలాది సంవత్సరాల పాటు జీవించిన వ్యక్తుల ప్రస్తావన మీకు కనిపిస్తుంది. మరణం అన్నది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే పరిమితమై ఉంది తప్ప